ಹೇಳಿದಿಲ್ಲ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రాష్ట్ర ప్రజానీకం మొత్తం కూడా ఆనందోత్సవాలతో ముందుకు సాగుతున్నటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో మనం గడప గడప తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెద్ద ఎత్తున ఆ రోజు హామీలు ఇచ్చే కార్యక్రమం చేసి ప్రభుత్వం గద్దెనెక్కే కార్యక్రమం చేసినటువంటి ముఖ్యమంత్రికి సంబంధించిన హామీల అమలులో పూర్తిగా విఫలమైనటువంటి సందర్భం. అలాంటి సందర్భంలో దాదాపుగా 4-5 నెలల నుంచి రాష్ట్ర ప్రజానీక సమస్యలు తెలుసుకునే కార్యక్రమం కానీ ఆ ప్రజల సమస్యలు పరిష్కరించే కార్యక్రమంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఇప్పటికే 80% పొన్నూరు పట్టణం కంప్లీట్ చేస్తున్న కార్యక్రమం జరిగింది. పొన్నూరు ఓవర్ అయింది. ఈ రోజు కూడా ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. ప్రజల సమస్యలు స్పందించే కార్యక్రమంలో ప్రభుత్వం విఫలమయ్యే కార్యక్రమం చేయడమే కాకుండా పూర్తిగా ప్రజలను పక్కదోవ పట్టించే కార్యక్రమే కాకుండా ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నామంటే కోట్లాది రూపాయలని పక్కదారి మళ్లించే కార్యక్రమం. దుబారా ఖర్చులకు సంబంధించి అయితే ఇప్పటికే రాష్ట్ర రాజధానికి సంబంధించి అమరావతి అమృతి రాజధాని అని చెప్పేసి 3 సార్లు శంకుస్థాపన చేసే కార్యక్రమం. పోలవరం ప్రాజెక్ట్ అని చెప్పేసి దాదాపు ఇప్పటికే 3-4 సార్లు శంకుస్థాపన చేసే కార్యక్రమం. ఒకసారి మట్టి పనులకి ఒకసారి కాంక్రీట్ పనులకి నీళ్ళు వదలడం కోసం పట్టిసీమ కానీ పట్టిసీమ శంకుస్థాపన కానీ అనేక సార్లుగా శంకుస్థాపన చేసే కార్యక్రమం చేస్తూ ప్రభుత్వ డబ్బును దుబారా చేసే కార్యక్రమం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంటే ప్రజల తరఫున ప్రజల కోసం పోరాటం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం తీసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రజల కోసం పోరాటం చేస్తా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపెడతామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి వారి మీద ఆరోపణలు చేసే కార్యక్రమం. ప్రతిపక్ష నాయకుడుగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తా ఉంటే వారి మీద నిజం వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకుడిగా అతను చేసే పని కూడా చేయకుండా ముందు సాగుతున్నట్టు